కొడుకల్లారా, ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై. నా కొడుకల్లారా, ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటురేమో, తమాష చేస్తురేమో, వానో వీనో సందులల్లా సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ, ఎవడన్నీ ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లా తప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ, ఇక్కడ నుంచి వచ్చినోని తట్ట పని పార పని మట్టు పని ముంబాయి దుబాయ్ వలసలు పోవడే కాదు బిడ్డ, నీలాంటి వాళ్ళని కోతి దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారు, నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నిన్ను కూల్చేది, నీ పక్కనున్న బాంబులే, నల్గొండ బాంబు ఖమ్మం బాంబు, వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా, మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఐదేళ్లు నిక్షేపం లాగా ఉండాలి, ఐదేళ్లు ఉండాలి, నువ్వు ఇచ్చిన 400B హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం, చేయాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి, ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా, ఎవరు గుర్రమో ఎవరు గాడిదో ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది, వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగవాగం కాకు, నీవు బీపీ గోలు వేసుకో, మంచిగా సల్లకు కూసో, నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చొని నీ కాంగ్రెస్ లతో ఉన్న తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు ఐదేళ్లు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. 420 హామీలు ఇచ్చినావు, ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం, ఎంటాడతాం, ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే కోరేది, ఈరోజు మార్చి 7వ తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 90 రోజులు నిండిన రోజు ఈరోజు. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది. 100 రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు.